సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని స్థానిక ఐఓసీ పక్కన ఉన్న మైదానంలో టీసీఏ ఆధ్వర్యంలో అండర్-19 క్రికెట్ క్రీడాకారుల క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా టీసీఏ అధ్యక్షులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 8 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు అని గ్రామీణ ప్రాంతాల యువతలో ఉన్న క్రీడా ప్రతిభను తీసి వారికి అండగా నిలవడానికి టీసీఏ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ టీసీఏ అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్, మనోహర్ యాదవ్, మరి కామారెడ్డి బ్యాటింగ్ జంగం ఈరోజు మధ్యాహ్నం జరిగింది. అందులో టాస్ గెలిచి కామారెడ్డి బ్యాటింగ్ ఎంచుకొని 90 పరుగులు లక్ష్యాన్ని జంగం టీంకు ఇచ్చింది. మరి జంగం టీము 88 పరుగులకు ఆడుతుంది. అయితే కామారెడ్డి విజయం సాధించింది. కామారెడ్డి టీంకు ఫస్ట్ మ్యాచ్ చెప్పుకుంటూ ఈరోజు మా టీసీఏ ఆధ్వర్యంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గజ్వేల్లో మొట్టమొదటిసారిగా మరి చాలా గొప్పగా జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ అండర్-19 ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు మొదటి మ్యాచ్, ఈరోజు నుంచి ఏ రోజు వరకు జరుగుతుంటాయి మ్యాచ్లు. సెంట్రల్ వెస్ట్ సెంట్రల్ జోన్ లీగ్స్లో 8 జిల్లాలు గజ్వేల్ లీగ్లో పాల్గొంటాయి. దానికి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు గురువారెడ్డి గారు ఇచ్చేసి మ్యాచ్ను ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులను వెనక్కి తీయడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆవిర్భవించింది. త్వరలో బీసీఏ అఫిలియేషన్ పొంది క్రీడాకారులను రంజీలో ఆడిపించడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నిస్తుంది. మరి కామారెడ్డి వర్షం జంగం ఈరోజు మధ్యాహ్నం జరిగింది. అందులో టాస్ గెలిచి కామారెడ్డి బ్యాటింగ్ ఎంచుకొని 90 పరుగులు లక్ష్యాన్ని జంగం టీంకు ఇచ్చింది. మరి జంగం టీము 88 పరుగులకు ఆడుతుంది. అయితే కామారెడ్డి విజయం సాధించింది. కామారెడ్డి టీంకు నెక్స్ట్ మ్యాచ్ చెప్పుకుంటూ ఈరోజు మా టీసీఏ ఆధ్వర్యంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గజ్వేల్లో మొట్టమొదటిసారిగా మరి చాలా గొప్పగా జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ అండర్-19 ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు మొదటి మ్యాచ్, ఈరోజు నుంచి ఏ రోజు వరకు జరుగుతుంటాయి మ్యాచ్లు. సెంట్రల్ వెస్ట్ సెంట్రల్ జోన్ లీగ్స్లో 8 జిల్లాలు గజ్వేల్ లీగ్లో పాల్గొంటాయి. దానికి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు గురువారెడ్డి గారు ఇచ్చేసి మ్యాచ్ను ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులను వెనక్కి తీయడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆవిర్భవించింది. త్వరలో బీసీఏ అఫిలియేషన్ పొంది క్రీడాకారులను రంజీలో ఆడిపించడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్